హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్. నేను మీ అనిత. ఇప్పుడు మనం జామెట్రిక్ ప్రాపర్టీస్ ఆఫ్ సెక్షన్స్లో మనం సెంట్రాయిడ్ ప్రాబ్లమ్స్ చేస్తున్నాం కదండి. సో నెక్స్ట్ ప్రాబ్లమ్కి వచ్చేసరికి సెంట్రాయిడ్ డిటర్మైన్ ద సెంట్రాయిడ్ ఆఫ్ యాంగిల్ సెక్షన్ అనమాట. సో ఈ వీడియోలో యాంగిల్ సెక్షన్కి ఎలా మనం వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తామో చూద్దాం. సో యాంగిల్ సెక్షన్ అనేసరికి ఇక్కడ మనకి ఇలాంటి యాంగిల్ సెక్షన్ ఇచ్చారండి, ఎల్ షేప్ యాంగిల్ సెక్షన్ ఇచ్చాడు. సో ఇది 12, ఇక్కడ నుంచి 80, హైట్ ఏమో 92, అది కూడా సేమ్ 12 క్రాస్ సెక్షన్తో ఇలా ఎల్ సెక్షన్ అనేది ఇచ్చాడనమాట. సో ఇంతవరకు మనం ఏం చేసాము, ఒక సెక్షన్స్ని సెక్షన్స్గా డివైడ్ చేసుకొని దానికి A1 ఫైండ్ అవుట్ చేసాం, ఏరియా ఫైండ్ అవుట్ చేసాము, అలాగే డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసాము, అలాగే సెకండ్ దానికి కూడా ఏరియా ఫైండ్ అవుట్ చేసాము, అలాగే డిస్టెన్స్ అన్నది ఫైండ్ అవుట్ చేసాము, అలాగే పొజిషన్ ఆఫ్ ది సెంట్రాయిడ్ అన్నది కూడా ఫైండ్ అవుట్ చేసాము. సో ఆ మెథడ్ కాకుండా వేరే మెథడ్లో కూడా మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయడం, అంటే సెకండ్ మెథడ్ ఆఫ్ డిటర్మైన్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ది గివెన్ సెక్షన్ అన్నమాట. సో ఇది ఇప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్ యాక్సెస్కి ఉందా లేకపోతే వై యాక్సెస్కి ఉందా, అసలు సిమెట్రిక్గా ఉందా లేదా అంటే ఇది నాట్ సిమెట్రికల్ సెక్షన్ అన్నమాట. సో ఇటు చూస్తే, ఈ సెక్షన్ వైజ్ చూస్తే మనకి ఎక్స్ యాక్సెస్ అన్నది ఉంది, ఇటువైపు నుంచి చూస్తే వై యాక్సెస్ అన్నది కూడా ఉందన్నమాట. సో మనకి సొల్యూషన్లో మనం ఫస్టే రాయాలి ఇన్ ద గివెన్ సెక్షన్ is not symmetrical. సో ఎప్పుడైతే నాట్ సిమెట్రికల్ అయిందో మనం ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి, వై కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ కూడా మనం సేమ్ ఏమనుకుంటాం, ఇదొక 1, ఇదొక 2 అనుకుందాం. సో ఇదొక క్రాస్ సెక్షన్, ఇదొక క్రాస్ సెక్షన్గా మనం డివైడ్ చేసుకుంటే, సో రెండు కూడా మనకి ఏమున్నాయండి, రెక్టాంగిల్సే కదా. సో మనం ఒక టేబులర్ ఫామ్లో మనం ఈ మెథడ్ టేబులర్ మెథడ్లో మనం ఫైండ్ అవుట్ చేద్దాం, పార్ట్ ఏరియా సెంట్రాయిడ్ డిస్టెన్స్ ఫ్రమ్ వై యాక్సెస్, అంటే ఎక్స్ వస్తుందన్నమాట, అలాగే ఇక్కడ సెంట్రాయిడ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎక్స్ యాక్సెస్ వై వస్తుంది, ఇక్కడ ఏఎక్స్ అండ్ ఏవై. ఓకేనా, 1 2 3 4 5 6. ఓకే, సో ఫస్ట్ పార్ట్కి మనం ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఏరియాకి యూనిట్స్ ఎంఎం స్క్వేర్. సో ఫస్ట్ పార్ట్ ఇది అనుకున్నాం కాబట్టి 80 × 12. ఓకేనండి, 80 × 12. సో 960. సో నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ, సో ఓకే ఫస్ట్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం సెకండ్ పార్ట్ కూడా వెళ్దాం. సో ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేస్తాం, సెంట్రాయిడ్ డిస్టెన్స్ వై ఫ్రమ్ ఎక్స్, వై యాక్సెస్ కదా. సో ఎక్స్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం, అప్పుడు మనకి ఎండ్ అవుతుంది 80/2 = 40. అలాగే ఎక్స్ యాక్సెస్ సెంట్రాయిడ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎక్స్ యాక్సెస్కి వచ్చేసరికి వై అన్నది మనకి 12/2 = 6. ఓకే, ఇప్పుడు ఏ అంటే ఇది కదా, ఏ ఇంటూ ఎక్స్, ఇది ఎక్స్ కాబట్టి మనం క్యాలిక్యులేట్ చేద్దాం, 960 × 40 మనకి 38400, అలాగే 9 6 × 6 5 7 60 ఏవై.
సో ఇప్పుడు మనం సెకండ్ సెక్షన్కి వస్తే ఇక్కడ ఆల్రెడీ మనం 12 అన్నది క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి 92 - 12 చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి హైట్ ఎంత అండి 80. సో సేమ్ మనకి 80 × 12 960 వస్తుంది. మళ్ళీ ఇక్కడ వైయాక్సెస్ x2కి వచ్చేసరికి x2 అంటే ఇక్కడ నుంచి అవుతుంది కాబట్టి మనకి 12 ప్లస్ సో సెంట్రాయిడ్ డిస్టెన్స్ ఇక్కడ x కాబట్టి 12/2 6. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ y వచ్చేసరికి ఇక్కడ నుంచి y కాబట్టి 12 ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత 80/2. సో ఆన్సర్ 52. సో నెక్స్ట్ 960 ఆల్రెడీ ఇదే ఆన్సర్ వస్తుంది దీనికి 5760. నెక్స్ట్ 960 × 5760. సారీ 960 × 52 4992 0. సో ఇది ఆన్సర్ అంటే ఏఎక్స్ ఏవై వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి చూడండి x2 అన్నది కావాలి. సో x ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి x2 12/6 అవుతుంది. నెక్స్ట్ y2కి వచ్చేసరికి y2 ఆల్రెడీ ఇక్కడ నుంచి మనం ఇక్కడ నుంచి కన్సిడర్ చేస్తాం కాబట్టి 12 ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత 80/2. ఇక్కడే మనకి చాలా కన్ఫ్యూజ్గా ఉంటుందండి. నేను కూడా చాలాసార్లు ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతాను ఎందుకంటే x1 ఎలా తీసుకోవాలి y1 ఎలా తీసుకోవాలని. మనకి అలా కన్ఫ్యూజ్ పోవాలంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది చేస్తే మనకి కంపల్సరీగా కన్ఫ్యూజన్ అనేది పోతుందన్నమాట. సో ఇప్పుడు మనం సిగ్మా ఏ అన్నది చేద్దాం. ఓకేనా? సిగ్మా ఏ చేస్తే 1920. అలాగే ఇక్కడ సిగ్మా ఏఎక్స్ చేద్దాం. సిగ్మా ఏఎక్స్ చేస్తే 384 00 ప్లస్ 5760. ఏఎక్స్ ఈక్వల్ టు 44160. సో ఇది సిగ్మా ఏవై చేస్తే 55680 అన్నది వచ్చింది. అంటే సిగ్మా మనకి ఎలా వచ్చింది, ఇదంతా ఒక టేబులర్ ఫామ్ అన్నమాట. సో ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలంటే ద డిస్టెన్స్ ఆఫ్ సెంట్రాయిడ్ ఫ్రమ్ యాక్సెస్ ఓవై. సో అంటే ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఏఎక్స్ బై సిగ్మా ఏ. ఏఎక్స్ ఎంత వచ్చింది 44160 / 1920. సో ఎక్స్ బార్ 23 mm అని వచ్చింది. సో అలాగే ద డిస్టెన్స్ ఆఫ్ సెంట్రాయిడ్ ఫ్రమ్ యాక్సెస్ ఓఎక్స్ వై బార్ ఈక్వల్ టు సిగ్మా ఏవై బై సిగ్మా ఏ 680/1920. సో 29 mm అని వచ్చింది.
సో ఇప్పుడు మళ్ళీ మనం డయాగ్రామ్ని రీడ్రా చేసుకోవాలండి. సో నేను ఇక్కడైతే రీడ్రా చేసుకుంటున్నాను. సో ఓకేనా, ఇప్పుడు మనం దీనికి ఈ కార్నర్స్ని మనం జాయిన్ చేసుకుంటే మనకి కరెక్ట్గా ఈఎన్గా వస్తుందన్నమాట. సో ఫస్ట్ ఎక్స్ వన్ ఎంత అండి, 40 కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్ వన్ అన్నది వచ్చింది. నెక్స్ట్ ఎక్స్ టూకి వచ్చేసరికి ఇది ఇక్కడ, సో ఇక్కడ కదా, సో ఇది ఎక్స్ టూ అవుతుంది. ఓకేనా, ఇది ఎక్స్ వన్ ఇది ఎక్స్ టూ. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇది ఏదైతే ఉందో ఇది వై వన్, వై టూ ఎంత వచ్చింది 52 కదా. సో ఇది 80 కాబట్టి, సో ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి వై టూ. ఓకేనా, నెక్స్ట్ ఎక్స్ బార్ ఎంత వచ్చిందండి 23. ఎక్స్ బార్ ఎంత వచ్చింది 23. నాకు ఇక్కడ ప్లేస్ లేదు, సో నేను ఇక్కడ డాటెడ్ లైన్తో చేస్తున్నానండి. ఇక్కడికి 40 కదా, సో ఇక్కడికి, సో నేను చాలా లైట్గా రాస్తున్నాను, ఇలా రాయకూడదు. సో దీన్ని నేను ఎక్స్ బార్ అనమాట, ఇది ఎక్స్ బార్. వై బార్కి వచ్చేసరికి మనకి ఎంత వచ్చింది వై బార్ 29. సో ఎక్కడి నుంచి 29, ఇక్కడ నుంచి 29 కాబట్టి ఇక్కడ ఆల్రెడీ 12. సో ఇక్కడికి మనకి వై బార్ అన్నది వచ్చింది. సో ఇక్కడ వై బార్ ఎక్స్ బార్ ఎక్కడైతే టచ్ అవుతుందో ఇది అసలైన పాయింట్ అన్నమాట. సో ఓకేనా, మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఎక్స్ వన్ ఎక్స్ టూ వై వన్ వై టూ, అలాగే ఆ రెండు కోఇన్సిడెన్స్ అంటే ఎక్కడ కలుస్తాయో ఆ పాయింట్ కూడా మనం మెన్షన్ చేయాలి. సో ఇలా చేసిన తర్వాత మనం రిజల్ట్ అన్నది ఎలా రాస్తామంటే ఏ వన్ ఎంత వచ్చింది, ఇక్కడ నేను రిజల్ట్ అన్నది రాస్తున్నానండి. ఏ వన్ రాయాలి, ఏ టూ రాయాలి, ఎక్స్ వన్ రాయాలి, ఎక్స్ టూ రాయాలి, వై వన్ రాయాలి, వై టూ రాయాలి, ఆ తర్వాత ఎక్స్ బార్ రాయాలి, వై బార్ రాయాలి. ఫుల్గా ఇలా రాసిన తర్వాత అప్పుడు మనకి టోటల్ సమ్ అన్నది కంప్లీట్ అయినట్టు. ఇది ఒక మెథడ్ అండి. ఈ మెథడ్లోనైనా మనం చేయొచ్చు, లేదు ఇంతకుముందు ప్రాబ్లంలో చెప్పాను కదా అలాగైనా చేయొచ్చు. సో టేబుల్ అనేసరికి మనకి కొంచెం కన్ఫ్యూజ్, ఎందుకంటే మనకి అన్నీ డయాగ్రామ్ బై డయాగ్రామ్ చేసుకుంటూ వెళ్ళేది వేరేగా ఉంటుంది, ఇలా డైరెక్ట్గా చేసేది వేరేలా ఉంటుంది అన్నమాట. సో మీకు ఈ రెండిట్లో ఏది ఈజీ అనిపిస్తే ఆ మెథడ్ని మీరు ఫాలో అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.